గత కొంతకాలంగా దేశం యావత్తు ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తోంది. భారీ వర్షాలు వరదలతో పలు రాష్ట్రాలు అతలకుతలమయ్యాయి. అనేక చోట్ల కొండచెరలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ నిలిచిపోయింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల కొండచెరలు విరిగిపడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో ఆకస్మత్తుగా పెద్ద పెద్ద బండరాలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో పెద్ద ప్రమాదమే తప్పింది. మీరు మీ బైక్ తో కొండదారిలో వెళ్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండ మీద నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పడ్డాయి. త్రుట్టిలో మీరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ దృశ్యం చూస్తున్న వాళ్ళకు మాత్రం ఒళ్ళు గగ్గరు పొడుస్తుంది. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్లోని తెహ్రీలో సెప్టెంబర్ 6న రోడ్డుపై అకస్మాత్తుగా పెద్ద పెద్ద రాళ్లు పడటం ప్రారంభించాయి. అదే సమయంలో ఇద్దరు యువకులు ఆ రోడ్డు మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి వారు త్రుట్టిలో తప్పించుకున్నారు. ఇంతకుముందు సెప్టెంబర్ 6న హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇదే విధంగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరు ఇక్కడ చూసేయండి. ఈ ఘటన చాంబూకు 15 కిలోమీటర్ల ముందు రిషికేష్ గంగోత్రి జాతీయ రహదారిపై నాగ్ని పెట్రోల్ పంపు దగ్గర జరిగింది. భారీ బండరాళ్లు కొండపై నుంచి రాళ్లు పడటంతో మధ్యాహ్నం 12:30 సమయంలో హైవే మూసివేశారు. దీని కారణంగా దానికి ఇరువైపులా వాహనాల క్యూలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి లైన్లతో పాటు జడ్దార్ గ్రామానికి వెళ్లే రహదారి ప్రధాన ద్వారం కూడా భారీ బండరాయి పడటంతో ధ్వంసమైపోయింది.